గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త బండి నడపబోతున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను ఒక అడ్వెంచర్ బైక్ ఎక్కి ఆ హైట్లో కూర్చోవడము ఏదంటే అది ఎక్కిచ్చేయడము అదంతా మిస్ అయిపోయాను. సో నేనైతే బిఎండబ్ల్యూ షోరూమ్కి వెళ్ళబోతున్నాను జిఎస్ నడపడానికి. నేను కాల్ చేసి కనుక్కున్నాను వాళ్ళ దగ్గర జిఎస్ ఏ లేదంట, అంటే జిఎస్ అడ్వెంచర్ లేదంట, జిఎస్ ఒకటే ఉందంట. సో ఉన్నది ఒకసారి డ్రైవ్ చేసి బైక్ని ఫీల్ చేయాలని ఉంది. ముందే చెప్తున్నాను నేను ఏదో బైక్ కొనేసుకున్నాము అని టెస్ట్ రైడ్ చేయట్లేదు. బైక్ ఎందుకో నడపాలనిపించింది, బైక్ ఎందుకో చూడాలనిపించింది. అండ్ మనకు కూడా అడ్వెంచర్ బైక్ లేదు కాబట్టి మనం ప్లాన్ కూడా చేయాలి ఒక అడ్వెంచర్ బైక్ కోసం. ప్రాపర్ అడ్వెంచర్ బైకే తీసుకుంటాను నేను. ఆఫ్రికా ట్విన్ కోసమని హోండా బిగ్ వింగ్ కూడా కాల్ చేశాను. వాళ్ళ టెస్ట్ రైడ్ బైక్ ఏదో యాక్సిడెంట్ అయిందంట, అది రెడీ లేదంట. యాక్చువల్లీ రెండు టెస్ట్ రైడ్ చేసి చూద్దాము ఏది ఎలా ఉందో అనుకున్నాను. క్లైమేట్ కూడా కొంచెం హాట్ హాట్ ఉంటుందన్నమాట ఈ మధ్య. సో కొంచెం సేపు ఉండి ఈవినింగ్ అయిన తర్వాత షోరూమ్ దగ్గరికి వెళ్తాను. షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకుని బయటకు వెళ్ళిపోతూ మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. రోజులు మారే కొద్దీ మన క్లైమేట్ మారుతుంది అండ్ మనం ఎప్పుడు బైక్ పైన తిరుగుతాము పొల్యూషన్ అని అతని ఇదని. నాకన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా గురించి నేను కేర్ చేసుకోవడం. దానిలో ఒకటి నా స్కిన్ కేర్. నా స్కిన్ కేర్ ప్రోడక్ట్లో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే మామర్త్ వాళ్ళది రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరమ్ అని. ఈ రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరమ్లో మనకి అశ్వగంధ, టర్మరిక్ ఇంకా హ్యాలురానిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను తొందరగా బయటకు వెళ్ళిపోయే ముందు ఈ రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరమ్ని అప్లై చేసుకుని వెళ్తాను. ఇది మనకి రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇది వాటర్ బేస్డ్ అనమాట, క్విక్ అబ్జార్ప్షన్ కోసం. ఇది మేడ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ఎర్త్. దీనిలో అశ్వగంధ, టర్మరిక్ ఉంటాయి న్యాచురల్ రేడియన్స్ కోసం. ఇది చాలా డీప్గా హైడ్రేట్ చేస్తుంది అండ్ ఫ్రీ ఆఫ్ ఎనీ ఫ్రాగ్రెన్స్. దీనికి ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే దీనిలో అశ్వగంధ, హ్యాలురానిక్ యాసిడ్, టర్మరిక్ ఇంకా మల్బెరీ ఉన్నాయి. టర్మరిక్ ఏంటంటే డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ స్కిన్కి న్యాచురల్ గ్లోని తిరిగి తెచ్చేస్తుంది అనమాట. అండ్ మల్బెరీ విషయానికి వస్తే ఇది మన స్కిన్ టోన్ ఉంటుంది కదా, మన స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మామర్త్ వాళ్ళది ఈ ఎసెన్స్ సీరమ్ విషయానికి వస్తే నేను మీకు నా పర్సనల్ ఫేవరెట్ ఈ రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరమ్ ఒకటే చూపించాను. దీనిలో ఇంకొక మూడు ఉన్నాయి, అవేంటంటే ఈ లీవ్స్ ఆఫ్ క్లారిటీ ఎసెన్స్ సీరమ్ అని, దీనిలో నీమ్ ఇంకా సాల్సిలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఆఫ్ యూత్ ఎసెన్స్ సీరమ్, దీనిలో హైబిస్కస్ ఇంకా హ్యాలురానిక్ యాసిడ్ ఉన్నాయి. అండ్ లాస్ట్ దాని విషయానికి వస్తే ఇది గార్డెన్ ఆఫ్ గ్లో ఎసెన్స్ సీరమ్, దీనిలో వైటమిన్ సి ఇంకా హ్యాలురానిక్ యాసిడ్ ఉన్నాయి. మామర్త్లో నాకు నచ్చే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మామర్త్లో ఉన్న ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని అంటే మీ ఆర్డర్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు, మీరు దాన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని మామర్త్ ఎయిమ్ చేస్తుంది. మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు, అది Sandeep2022. ఈ కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది, కానీ ఓన్లీ మామర్త్ ఒఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్లో మాత్రమే. ఈ మామర్త్ యాప్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్లో ఇంకా ఐఓఎస్లో కూడా ఉంటుంది. మీరు ఈ ప్రోడక్ట్స్ మామర్త్లోనే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా నైకా నుంచి కూడా కొనుక్కోవచ్చు. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకా అస్సలు లేట్ చేయకుండా తొందరగా బిఎండబ్ల్యూ బైక్ షోరూమ్ దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి జిఎస్ని రోడ్డు మీదకి తీసేద్దాం, పదండి. ఇదే టెస్ట్ రైడ్ బైక్ బిఎండబ్ల్యూ జిఎస్ 1250ది. దీన్ని చూస్తే టెస్ట్ రైడ్ బైక్లా ఉండదు, డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. జనరల్గా బిఎండబ్ల్యూ బైక్స్ని మెయింటైన్ చేసేది ఇలానే మెయింటైన్ చేస్తుంది.
ఒక చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. జనరల్గా బీఎండబ్ల్యూ టెస్ట్ రైడ్ చేయడానికి ఏ కస్టమర్ వచ్చినా సరే ఎప్పుడు బైక్ కొత్త బైక్లనే ఉండాలి కాబట్టి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మీరు చాలా రోజుల తర్వాత తేజాన్ని కూడా బ్లాగ్స్లో చూస్తున్నట్టున్నారు. వీడి మధ్య రోడ్డు పైన జనాలను గుద్దేసి దెబ్బలు తగిలించుకుంటున్నాడు. కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడికక్కడ అయిపోయాయి. ఈ బైక్ గురించి ఏం చెప్పాలన్నా ఏం మాట్లాడాలన్నా సరే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్. అంత స్పెషల్ ఈ బైక్, అంత పర్ఫెక్ట్ ఈ బైక్. నేను ఈ వ్లాగ్ని చాలా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాను, చాలా చిన్న వ్లాగ్లో ఫినిష్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఇంజిన్ విషయానికి వస్తే ఇది బాక్సర్ ఇంజిన్. బాక్సర్ ఇంజిన్ అని ఎందుకు అంటారు అంటే ఇలా ఉంటుంది. ఇన్లైన్ ఫోర్ అంటే సిలిండర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన 10R తీసుకోండి. మన 10R 1000cc 250, 250, 250, 250 ఫోర్ సిలిండర్స్ ఉంటాయి. ఇన్ లైన్ ఫోర్ సిలిండర్స్, అందుకని దాని ఇన్ లైన్ ఫోర్. ట్రయంఫ్ విషయానికి వస్తే ఇన్ లైన్ 3. ఇది బాక్సర్ ఇలా ఉంటుంది, అందుకని దీన్ని బాక్సర్ ఇంజిన్ అంటారు. దీనిలో నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే అడ్వెంచర్ బైక్కి స్టీరింగ్ డాంపర్ ఉంది. నాకు ఈ విషయం అయితే ఇప్పటివరకు తెలీదు. ఐ స్వేర్ బీఎండబ్ల్యూలో 650cc పైన అన్నిటికీ స్టీరింగ్ డాంపర్ వస్తుందంట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది జనరల్గా అన్ని బైక్స్కి ఉంటాయి, కానీ మీకు లోపల ఇంకొకటి కనిపిస్తుంది చూసారా, అదేంటంటే బైక్ డైవ్ అవ్వకుండా జనరల్గా బ్రేక్ చేస్తారా, బ్రేక్ చేసినప్పుడు ఫ్రంట్ ఇలా వెళ్ళిపోతుంది కదా, అది అలా వెళ్ళిపోకుండా ఈజీగా స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఉంది, ఇది దించుతున్నాం అనుకోండి, బైక్ కంప్లీట్గా డైవ్ ఇన్ అవ్వదు. ఈ బైక్ డ్రైవ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దీని ఇంజన్ స్టార్ట్ చేసి దీని సౌండ్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్, దీనికి బటన్ ఉంటుంది, కీ ఉండదు, అంటే ఐ మీన్ రిమోట్. స్టాక్ కూడా కొంచెం లౌడే ఉంది, సైలెంట్ అయితే అస్సలు లేదు. బైక్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. సో ఇది షాఫ్ట్ డ్రివెన్, దీనికి క్విక్ షిఫ్టర్ ఆటో బ్లిప్ ఉంది. దీని పవర్ విషయానికి వస్తే 137 hp. బైక్ ఎక్కుదాము. ఇది ఇండికేటర్ స్విచ్, అన్ని ఇండికేటర్స్ ఆన్ అయ్యి ఉంటాయి, లైట్స్ అందరికీ తెలిసిందే. ఇది క్రూజ్ కంట్రోల్, ఇది సస్పెన్షన్, ఇది ఆన్ చేసి చేసుకోవచ్చు. దీని సీట్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంచుకోవచ్చు లేదంటే సాఫ్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది హీటెడ్ గ్రిప్స్, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ గ్రిప్స్ ఉంటాయి కదా వార్మ్ అయిపోతాయి. ఇది మోడ్ బటన్, మనం మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. దీనిలో 7 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. దీని వెయిట్ వచ్చేసి, డ్రైవ్ వెయిట్ వచ్చి 240 kg. దీని ట్యాంక్ కెపాసిటీ 20 liters. దీనికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది డైరెక్ట్ USB, అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఈ లైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దీనిలో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఆన్ చేయి, ఇప్పుడు చూడండి బటన్ ఒకరా, ఓ సారీ కీస్ నీ దగ్గర పెట్టుకోవా, బటన్ ఒక. బైక్ని రైడ్ చేసే టైం వచ్చేసింది. ఒకసారి బైక్ని బయటకు తీసుకెళ్ళి ఒక చిన్న రౌండ్ వేసి వచ్చేస్తాను, చాలా సేఫ్గా స్లోగా వెళ్ళి వస్తాను. ఫస్ట్ టైం జిఎస్ నడుపుతున్నాను. నాకు జిఎస్లో నచ్చింది ఏంటంటే దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే ఒక 240 kg బైక్ నడుపుతున్నట్లేదు, చాలా ఈజీగా ఉంది హ్యాండిల్ చేయడానికి. బైక్ కొంచెం హ్యూజ్ ఉంటుంది కానీ నడుపుతున్నప్పుడు ఇంత హ్యూజ్ బైక్ డ్రైవ్ చేస్తున్నట్టే అనిపించదు. దీనిలో నచ్చేది ఏంటంటే దీనికి బోత్ క్విక్ షిఫ్టెడ్ అండ్ ఆటో గ్రిప్ ఉంది. బైక్ గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ నేను చాలా చిన్న వ్లాగ్ చేస్తున్నాను, స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే తప్పకుండా చేస్తాను ఫ్యూచర్లో. ట్రయంఫ్ ఎక్స్ప్లోరర్ 1200, మన పాత బైక్, ఇది చాలా డిఫరెంట్, అసలు చాలా అంటే చాలా డిఫరెంట్, కంపేర్ కూడా చేయలేము. అసలు బైక్ డైవ్ కూడా అవ్వట్లేదు. నాకైతే నచ్చింది కానీ నాకు ఈ బైక్ చాలా చిన్నగా ఉంది, నాకు ఇంకా పెద్దగా కావాలి. పెద్దగా జిఎస్ఏ ఉంటుంది కానీ జిఎస్ఏ టెస్ట్ రైడ్ ఉండదు. ఇదేంటి, మనకు తెలిసిన కారులో ఉంది. సరే మరి,
ఈ బైక్ది ఎవరు చూసినా నన్ను నేను కొనేసాను అనుకుంటారు, ఎందుకంటే అడ్వెంచర్ బైక్ లేక నేను చచ్చిపోతున్నాను అసలు. అండ్ అందరికీ ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, టైగర్ తర్వాత ఏ బైక్ ఏ బైక్ ఏ బైక్ అని. ఆఫ్రికా ట్విన్ కూడా టెస్ట్ రైడ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ బైక్ యాక్సిడెంట్ అయిందంట, టెస్ట్ రైడ్ బైక్. సో ఇప్పుడు అవైలబుల్ లేదంట, 2-3 వీక్స్ పడుతుందంట. సో 2-3 వీక్స్ తర్వాత రైడ్ చేద్దాం. నేను జిఎస్ తీసేసుకుంటానేమో అని చాలామంది అనుకుంటారు, బట్ నో. డెలివరీ ఆ ఈవినింగ్ అంట. నాకు టైగర్ 1200 అలవాటు అయిన తర్వాత నేను ఆ బైక్ అమ్మేసి జిఎస్ తీసుకుంటే నాకు అంత డిఫరెన్స్ ఏం కనిపించదు. అంటే ఎలక్ట్రానిక్స్ విషయంలో ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ నాకు వెయిట్ ఆల్మోస్ట్ సేమ్, పవర్ విషయంలో అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు, సైజ్ ఆల్మోస్ట్ సేమ్, ఇదే ఇంకా కొంచెం చిన్నగా ఉంది ట్యాంక్ చూస్తే. అన్నీ సేమ్ అయినప్పుడు నేను ఆ బైక్ అమ్మేసి ఈ బైక్ కొనుక్కోవడం పాయింట్లెస్. సో నేను ఈ జిఎస్ అయితే తీసుకోవట్లేదు, దట్స్ షూర్. ఆఫ్రికా ట్విన్ కూడా డ్రైవ్ చేస్తాను, ఇంకా ఏ బైక్స్ ఉన్నాయో చెక్ చేసి, డుకాటి మల్టీస్ట్రాడ్ అవన్నీ చెక్ చేసి అప్పుడు ఒక డెసిషన్కి రావాలి. నాకైతే చాలా నచ్చింది జిఎస్ కూడా. దీని ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఏ బైక్తోని కంపేర్ కూడా చేయలేను, అంత నెక్స్ట్ లెవెల్ ఎలక్ట్రానిక్స్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.